ఉదయాన్నే లేసినప్పుడు ఎటువంటి ప్రక్రియలు చేస్తే వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం ఎందుకు వెయిట్ గురించి మనం ఎక్కువ మాట్లాాల్సిన అవసరం వస్తుందంటే నేను మాట్లాడుతున్న మెటబాలిక్ డిజీజెస్ ఏవైతే డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ మానసిక ఒత్తిడులు ఉబకాయం ఇవన్నీ కూడా వెయిట్కి సంబంధించి రెగ్యులేట్ అయ్యాయి అందుకోసం వెయిట్కి అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఇవ్వడం జరుగుద్ది మరి మీరు అందరూ వినుంటారు వెయిట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది బాడీ మాస్ ఇండెక్స్ ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి మన హైటు వెయిట్కి ఉన్న ఒక రేషియో ఈ రేషియో కానీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యన ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు అది టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఎవరికైతే డయాబెటీస్ ఎవరికైతే హైపర్ టెన్షన్ ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఎవరికైతే ఉబకాయం వీళ్ళందరిలో కూడా మెయింటైన్ చేయాల్సిన బాడీ మాస్ ఇండెక్స్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ మధ్యన ఉంటే ఇది కరెక్ట్ సో మనం ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని వెయిట్ని ఎలా తగ్గించుకోవాలనేది మనం గమనించుకోవాలి వీటిల్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అసలు మనకు స్టిమ్యులస్ ఇచ్చేది ప్రతిరోజు ఉదయం లేయంగానే వెయిట్ చెక్ చేసుకోవడం ఈ ప్రకారంలో మీ బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని దానికి టార్గెట్ ఉండేటట్టు చేసుకోవాలి సో ఇది చాలా స్ట్రక్చర్డ్గా ప్లాన్డ్గా ప్రోగ్రెసివ్గా చేయాల్సిన ప్రక్రియ సో అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ అనేది రెడ్యూస్ చేయొచ్చు సో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టైం ఎక్సర్సైజ్కి మనం కేటాయించాలి తరచుగా నేను వింటున్న క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే సార్ మాకు టైం ఉండదు టైం ఎలా ఉంటుందండి మనం సృష్టిస్తేనే ఉంటుంది సో మీరు ప్రయారిటీగా తీసుకుంటే ఇది ఒక పాజిబిలిటీ మీకు కావాల్సింది ఎంతో కదా ఒకే ఒక గంట ఆ వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ మిగతాది మెడిటేషన్ కానివ్వండి యోగా కానివ్వండి ఆర్ రిక్రియేషనల్ స్పోర్ట్స్ యాక్టివిటీ కానివ్వండి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మనము ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసినట్టు అవుతుంది అలాగే ఈ వెయిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం బిల్డ్ చేసుకోవాల్సింది మసిల్ మాస్ ఫ్యాట్ని తగ్గించుకోవాలి మసిల్ని పెంచుకోవాలి మసిల్ని పెంచుకున్నప్పుడు ఇటువంటి డిజీజెస్ ఏవైతే మాట్లాడానో తరచుగా అవి తక్కువ శాతంలో కనబడుతూ ఉంటాయి ఇది దీర్ఘకాలంలో చేస్తేనే బెనిఫిట్ అండి నలభై యాభై అరవై రోజుల్లో చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ మీకు రావు అలాగే ఎప్పుడైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తామో నేను చెప్పిన పద్ధతులు ఎక్సర్సైజ్ చేస్తామో బాడీలో ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కనిపిస్తుంటాయి ఆ కొలెస్ట్రాల్ కూడా రెగ్యులేట్ అయ్యి మనకి హార్ట్ కానివ్వండి బ్రెయిన్ కానివ్వండి ఇట్లాంటి మేజర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకునేదానికి ఆస్కారం ఉంది తర్వాత వెయిట్ రెగ్యులేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ చాలా మటుకు నెగ్లెక్టెడ్ థింగ్ వాటర్ సమంగా తీసుకోవడం ఎంతమందిని అడిగినా కానీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ లేదు ఇక్కడ ఒక అపోహ కూడా ఉంది సార్ నేను త్రీ లీటర్స్ తాగుతాను మనకి రికమెండేషన్ అంతే కదా అంటారు ఆ త్రీ లీటర్స్ తాగే విధానం ఎలా ఉంటుంది అంటే టూ లీటర్స్ సార్ రోజంతా వన్ లీటర్ సార్ అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి మనం చేయాల్సింది ఎలా అంటే గంటకు ఒక గ్లాస్ యావరేజ్ చొప్పున మనము అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ మధ్యన మేల్కొని ఉంటాం ప్రతి గంటకి ఒక గ్లాస్ తాగితే మనకి డెఫినెట్గా ప్రాపర్ హైడ్రేషన్ ఉంటుంది ప్రాపర్గా బాడీలో జరగాల్సిన జీవక్రియలు ఏవైతే జరగాలో అవన్నీ ప్రాపర్గా జరుగుతాయి తద్వారా కడుపు ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది ఉన్నందువల్ల మనకి ఆకలి తగ్గి వెయిట్ తగ్గేదానికి ఆస్కారం ఉంది సో జీవక్రియలు సమంగా జరుగుతాయి ఆకలి తక్కువ అవుతుంది జీర్ణశక్తి పెరుగుద్ది ఇలాంటివన్నీ చేసిన దానివల్ల డైరెక్ట్గా జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గంటకు తాగితే వెయిట్ రిడక్షన్లో పనికొచ్చేదానికి ఆస్కారం ఉంది తర్వాత మనం తినాల్సిన ఆహారం కూడా ఒక పద్ధతిలో తినాలండి ఆ పద్ధతిలో తినే ఏంటంటే ఎక్కువ శాతం ఫైబర్ కంటెంట్ ఉండేది మనం కన్జ్యూమ్ చేయాలి అది కూడా వెజిటబుల్ సోర్స్ ఉండేది ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆకలి మళ్ళీ తగ్గేదానికి ఆస్కారం ఉంది బాడీలో రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి లెప్టిన్ అండ్ గర్లిన్ అని ఈ రెండిటి మధ్యన బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు మనకి వెయిట్ లాస్ ఆటోమేటిక్గా వచ్చేదానికి ఆస్కారం ఉంది అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే తరచుగా ఇది నెగ్లెక్ట్ చేసేది స్లీప్ నిద్ర ఎవరికైతే ప్రాపర్గా ఉంటుందో వీళ్ళందరిలో కూడా గమనించింది ఏంటంటే వెయిట్ రెగ్యులేట్ అవుద్ది అలాగే ఎందుకు నిద్రకి వెయిట్కి సంబంధం అని చూస్తే ఈ నిద్రలో ప్రాపర్గా నిద్ర పోలేని వాళ్ళు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు మానసిక ఒత్తిడిలో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మెడికల్ డయాగ్నోసిస్ కనిపించేది డిప్రెషన్ యాంగ్జైటీ డిజార్డర్ వీళ్ళందరిలో కూడా ఉపకాయం ఎక్కువగా కనిపిస్తుంది ఇదంతా స్టాటిస్టికల్ మెడికల్ డేటా అండి ఈ డేటా క్రమంలో చూసుకుంటూ పోతే ఉబకాయానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ స్ట్రెస్ సో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ప్రాపర్గా నిద్రపోవాలి మరి నిద్రపోవడం కూడా ఒక పద్ధతిలో నిద్రపోవాలి ఆ నిద్ర అనేది రాత్రులు టెన్ రాత్రి టెన్ పిఎం నుంచి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ పిఎం మధ్యన పడుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి దాంట్లో ప్రాపర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో బ్రెయిన్కి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఉంటుంది దాంట్లోనే స్ట్రెస్ అనేది తగ్గేదానికి ఆస్కారం ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండ్ రిలాక్సింగ్ ప్రక్రియ ఇంకొక ఏరియా ఏంటంటే ఎప్పుడైతే మనము మన యాక్టివిటీని బయట తీసుకెళ్ళి చేస్తామో అంటే వాకింగ్ ఇన్ ద సన్ ఆర్ ఎక్కడైనా వెళ్ళి గేమ్ ఆడడం ఇలాంటివన్నీ చేసినప్పుడు వెయిట్ లాస్ ఎక్కువ శాతంలో ఉంటుందని కూడా గమనించారు ఎందుకు అంటే ఆ ఎంతూజియాజం ఆ ఫ్రెష్నెస్ ఆ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ బయట ఆడినప్పుడు కానీ బయట వాకింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువ ఉంటుంది క్యాలరీ బౌలింగ్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ కూడా ఎక్కువ ఉంటుందని గమనించారు తర్వాత మనం తరచుగా చేస్తున్న షాపింగ్లో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదంటే అది కొనుక్కొని వచ్చి మనం తింటే డెఫినెట్గా వెయిట్ పెరిగేదానికి ఆస్కారం ఎస్పెషలీ ప్రాసెస్డ్ ఫుడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవన్నీ కూడా బేకరీస్లో స్టోరేజ్డ్ ఐటమ్స్లో జ్యూసెస్లో ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఇవి అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ సో షాపింగ్ లిస్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి ఏదంటే అది కొని ఇంట్లో పెట్టుకోవద్దు లాస్ట్కి తినేది మీరే అవి తద్వారా మళ్ళీ వెయిట్ గెయిన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది తర్వాత క్యాలరీ కౌంటింగ్ క్యాలరీ బర్నింగ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి ఎందుకంటే మెజర్డ్ అమౌంట్స్లో మనం ఫుడ్గా తింటే ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఇలా చేసినప్పుడు మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి మీకు ఎన్ని క్యాలరీస్ అవసరం మీ బాడీ బేసిల్ మెటబాలిక్ రేట్ ఎంత ఇలాంటివన్నీ ప్రక్రియలో తీసుకొని మనం ప్రాపర్గా క్యాల్క్యులేటెడ్ మెజర్స్లో చేసుకుంటే వెయిట్ లాస్ న్యాచురల్ పద్ధతుల్లో వితౌట్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎనీ డిఫికల్టీ మనం చేసుకుంటూ లాంగ్ టర్మ్ మెడికల్ కాంప్లికేషన్స్ రాకుండా పర్టికులర్గా డయాబెటీస్ హైపర్టెన్షన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి ఈజీగా అవాయిడ్ చేసి వీటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఆర్గన్స్ మీద ఉన్నాయో వీటిని అవాయిడ్ చేస్తూ దీర్ఘకాలంలో సమస్యలు లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది